ईटीवी प्रेक्षकुलकु नमस्कारं त्रिबुल एक्स डिटर्जेंट सोप सुमस्तु कार्यक्रमानिकि स्वागतं ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి స్తుతులు పఠనం చేయాలి, ఏ కార్యక్రమాలు ప్రతి రాశి వారు ముఖ్యంగా చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ చవితి, అనంతరం పంచమి. ఈ పంచమి తిథి అన్ని శుభకార్యాలకి పనికొస్తుంది, విజయాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే వారం శనివారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని ఈ ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, నీచ స్థితి. ఈ దోష నివృత్తికై పెసలు దానం, విష్ణు సహస్రనామం బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. విద్యా సంబంధిత చిక్కులు విడిపోతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు, విస్తరణలు వంటివి కూడా బాగానే కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలని సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఈరోజు ఈ రాశివారు నలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. పడమడ దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి అష్టోత్తర పఠనం ఈరోజు సకల శ్రేయస్సుల్ని కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. ధనం నీరులో ఖర్చు అవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు పిల్లల ద్వారా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ ఆటంకాల్ని చవిచూడాల్సినటువంటి సంఘటనలు వెన్నంటి ఉంటాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తూకు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార విస్తరణలో ఏర్పడినటువంటి అనిశ్చితి, తొలగించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశివారు నీలపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. మహాకాళి అమ్మవారికి కుంకుమార్చన, మహాకాళి యొక్క స్తోత్రాలు ఈరోజు మీకు శ్రేయస్సుని కలిగిస్తాయి, విజయాలకి దోహదపడతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని సడలించుకోలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు గృహంలో కొనసాగుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలు మొదట చిరాకు తెప్పించినప్పటికీ తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకు నిర్ణయాలు, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. సోదర ప్రేమ లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరవుతాయి.
ఆర్థికపరమ ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఈ రోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుని ధరించడం ద్వారా మేలు ఏర్పడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం శివస్తుతి ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది మానసిక ప్రశాంతతను పెంచుతుంది ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఏర్పడుతుంది సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కారాలు కూడా వెన్నంటి ఉంటాయి ఆర్థిక ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది ఈ రోజు ఈ రాశి వారు నలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి కనకదారాస్తవం మహాలక్ష్మి అష్టోత్తరం వంటి స్తోత్రాలు ఈ రోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిక్కులు ప్రబలమవుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి ఉక్కిరి బిక్కిరి సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతారు గృహ కార్యక్రమాల్లో ఆటంకాల్ని చవి చూస్తారు విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి ఈ రోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి దక్షిణామూర్తి అష్టోత్తరం ఈ రోజు పఠించడం శ్రేయస్కరం వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు తద్వారా సమస్యలు దూరమవుతాయి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి విదేశీ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి ఆటంకాలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి విద్యా సంబంధిత విజయాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారు నలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తుంది అనుకూల దైవం శ్రీ మహాగణపతి ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినటిని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి గణపతి ఉపనిషత్తు పఠనం గణపతి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి వ్యాపార ఒప్పందాలు పనికి వస్తాయి నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు ఆత్మశక్తి పెరుగుతుంది వ్యాపార కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది నూతన ఫలితాలు ఆనందాన్ని కలిగిస్తాయి వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన ఒప్పందాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి ఈ రోజు ఈ రాశివారు నలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి అధిక వ్యయం నియంత్రించబడుతుంది
రుణ ఒత్తిడిలు బాగా తగ్గుతాయి. స్థిర ఆస్తి విక్రయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సత్సంబంధాలు అందరితో కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తం మెచ్చపెట్టేటువంటి కార్యక్రమాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆశించినటువంటి ఫలితాలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా కూడా పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి కొనసాగుతుంది. ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక బలం ఏర్పడుతుంది. విద్యా బలం కూడా వెన్నంటి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు నీలపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకునేటువంటి శక్తి లభిస్తుంది. శివపంచాక్షరి మంత్రం ఈరోజు మీకు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి కొనసాగుతుంది. ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రత్యర్థులు దిపై చేయి అవుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనిశ్చిత తొలగిపోతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. శుభ ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యాపార కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలకై చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తికర ఫలితాలను కలిగిస్తుంది. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కార్యాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమై, ఉద్యోగ నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ధైర్యం ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు నత్తనడకతో ముగుస్తాయి. వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు విపత్తుల్ని దూరం చేస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని యొక్క ఉచ్చస్థితి గృహ నిర్మాణాది కార్యక్రమాలకి బాగా ఉపయోగపడుతుంది. వ్యాపార కార్యకలాపాల్లో కూడా విజయాలు తెచ్చిపెడుతుంది. నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. పంచమి తిథితో కూడినటువంటి శనివారం నాడు చేసేటువంటి ఉత్తమ కార్యక్రమాలన్నీ కూడా మంచి విజయాలని, స్థిరమైనటువంటి విజయాలని కలిగిస్తాయి. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో అనారోగ్య సమస్యలు, ఆయుర్వేద పరిష్కారాలు విభాగంలో చదువుకునే పిల్లల్లో ఏకాగ్రత పెంచుకునే మార్గాల గురించి తెలుసుకుందాం.
మామూలుగా ఏంటంటే ఏదైనా చదువుకున్న తర్వాత లేదంటే ఏదో ఒక విషయాన్ని గ్రహించిన తర్వాత దాన్ని మెదడులో అది స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు బయటకు వచ్చేలాగా చేయాలి ఈ మూడు అంటే ఒక మూడు విభాగాలుగా చెప్తాం అన్నమాట ముందు ఏదైనా చదవటం ఆ చదివింది లోపలికి గ్రహించబడడం గ్రహించిన తర్వాత అది లోపల నిలవాలి మనకు కావాల్సినప్పుడు బయటికి రావాలి ఈ ప్రాసెస్ అంతా సరిగ్గా జరిగినప్పుడే మనకి చదువుకున్న దాని వల్ల ప్రయోజనం కలుగుతూ ఉంటుంది అలాగ ఆ ప్రయోజనం కరెక్ట్ గా జరగడానికి ఏంటంటే ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు ధీ ధృతి స్మృతి అంటాం ఈ మూడు అంశాలు చక్కగా ఉన్నట్లయితే గనక బాగా ఏకాగ్రత ఉంటుంది ఆ ఏకాగ్రతతో చదివినప్పుడు ఆటోమేటిక్ గా జ్ఞాపక శక్తి బాగుంటుంది అయితే దీనికి ఏంటంటే ఇలా చేసుకోవడానికి కొన్ని కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి ఈ ఆటంకాల వల్ల జరగవలసినటువంటి ప్రాసెస్ సరిగా జరగకుండా ఉంటుంది అలాంటి ఆటంకాలు ఏమంటంటే మామూలుగా మనకి ఏదైనా సరే ఒక విషయాన్ని మనం గ్రహించడానికి మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి అంటే కళ్ళు ముక్కు చెవులు ఇలా అన్ని జ్ఞానేంద్రియాలు అంటాం కదా బయట నుంచి మనం ఒక జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి మార్గాలు ఇది మామూలుగా చదువుకునేటప్పుడు ఏంటంటే ఈ మిగతా జ్ఞానేంద్రియాలన్నీ కూడా వేరే వేరే పనులు చేసి ఇంకేవేవో విషయాలు మన మెదడులోకి తీసుకొస్తూ ఉంటాయి అలా తీసుకొస్తూ ఉన్నప్పుడు మూడు నాలుగు పనులు ఒకేసారి జరిగిపోతూ ఉంటే కనుక ఒక దాని మీద దృష్టి నిలవడం కష్టమైపోతుంది అలా దృష్టి నిలవలేకపోవడానికి ఒక కారణం ఏంటంటే చదువుతున్న అంశం మీద ఒక ఆసక్తి లేకపోవడం ఇష్టంగా చదివినట్టయితే కనుక చాలా తేలికగా దాని మీద ఒక ఏకాగ్రత కలుగుతుంది అందుకని ముందు ఏదైనా సరే ఒకటి మనం చదువుతున్నామంటే ఆ చదివే అంశం మీద ఒక ఆసక్తితోటి ఒక ప్రేమతోటి కనుక చదువుతున్నట్టయితే చక్కగా ఏకాగ్రతని తేలికగా పెంచుకోవచ్చు అలాగే ఏకాగ్రతను పెంచుకోవడానికి మనకి ఆహార పదార్థాల్లో కూడా కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటాం కదా ఈ బాదం పప్పు లాంటివి బాగా సహాయపడుతూ ఉంటాయి అంటే ఆహార పరంగా మనకి బాదం పప్పు తప్పకుండా ఈ మెదడులో వచ్చేటువంటి ఆ ఏకాగ్రతను పెంచడానికి తోడ్పడుతుంది ఈ చదువుకునే పిల్లలకి నాలుగైదు బాదం పప్పులని నానబెట్టి పాలతో కలిపేసి కనుక ఇస్తున్నట్టయితే ఏకాగ్రత పెరగడానికి తోడ్పడుతుంది అలాగే ఔషధ పరంగా చూసినట్టయితే కనుక బ్రాహ్మి అనేటువంటి మూలిక ఏకాగ్రత పెరగడానికి బాగా తోడ్పడుతుంది ఈ బ్రాహ్మి అనేటువంటిది పచ్చి తీగ దొరికినట్టయితే కనుక ఆ తీగ మొత్తాన్ని దంచి రసం తీసుకుని ఔషధంగా వాడుకోవచ్చు అలా దొరకనట్టయితే కనుక ఎండిపోయినటువంటి తీగను చూర్ణంలాగా చేసుకుని వాడుకోవచ్చు ఈ బ్రాహ్మి చూర్ణాన్ని సుమారుగా ఒక అరచెంచాడు చూర్ణాన్ని తీసుకుని దానికి తగినంత పటిక బెల్లాన్ని కలపాలి చూర్ణము పటిక బెల్లము కలిపేసి పిల్లలకి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కనుక రెగ్యులర్గా ఇస్తూ ఉన్నట్టయితే వాళ్ళలో ఏకాగ్రత పెరగటానికి ఈ బ్రాహ్మి పటిక బెల్లం బాగా తోడ్పడతాయి త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం మానవ జీవితంలో ఏ పని తలపెట్టినా సరే ఆ కార్యం విజయవంతం అవటానికి ప్రతి మానవుడు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలను విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలి ఆ విధంగా పాటించినట్లయితే మానవుడి యొక్క శక్తి సామర్థ్యాలతో పాటుగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది ఆ కార్యాన్ని విజయవంతం చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది ఉదాహరణకి మానవ జీవితంలో కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అవగాహన ఉన్నట్లయితే ఏ కార్యాన్ని తలపెట్టినా సరే మనిషి మానసికంగా చక్కటి ప్రశాంతతతో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది మరి కుటుంబ సభ్యుల మధ్య అవగాహనలో లోపం ఏర్పడినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకుండా తరచూ విరోధాలు ఏర్పడుతున్నటువంటి తరుణంలో ఎలాంటి విధి విధానాలను పాటించాలి ఏ కుటుంబంలోనైనా సరే కుటుంబ సభ్యుల మధ్య తరచుగా భేదాభిప్రాయాలు వస్తున్నటువంటి తరుణంలో కుటుంబ సభ్యులందరూ నుదుట భాగాన పసుపు లేదా సింధూరం కొద్దిగా ధరించటం ద్వారా చక్కటి అవగాహనను పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది పసుపు శుభానికి సూచన సింధూరం సాక్షాత్తు ఆంజనేయ స్వామివారికి ప్రీతిపాత్రం కనుక పసుపును కానీ సింధూరం కానీ నుదుటను ధరించడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అవగాహనను పెంపొందింపజేసుకోవచ్చు అంతేకాకుండా ప్రత్యేకంగా మీ ఇంటి పరిసరాలలో ఒక దానిమ్మ మొక్కను పెంచినట్లయితే ఆ దానిమ్మ మొక్క యొక్క ప్రభావం వల్ల కూడా కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అవగాహన ఏర్పడటానికి సామరస్య ధోరణితో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అంతేకాకుండా వీలైనప్పుడల్లా కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే కోతులకి అరటి పండ్లు కానీ బెల్లం కానీ తినిపించడం ద్వారా కుటుంబ సభ్యులందరూ కూడా పరస్పర సహకారంతో ముందడుగు వేయవచ్చు వానరం అంటే హనుమంతుడి స్వరూపం కాబట్టి కోతులకు అరటి పండ్లు బెల్లము తినిపించడం ద్వారా హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది హనుమంతుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులై కుటుంబ సభ్యులందరూ కూడా
చక్కటి సమన్వయంతో ముందడుగు వేయడానికి అవకాశం ఎంతగానో ఉంది. అంతే కాకుండా ప్రత్యేకంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైనా దేవాలయంలో పసుపు కొమ్ములను సమర్పించినట్లయితే దాని ప్రభావం వల్ల కూడా కుటుంబ సభ్యుల మధ్య అనురాగపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పసుపు శుభ సూచకం. పసుపు గౌరీదేవికి సంకేతంగా చెప్పవచ్చు. కనుక పసుపు కొమ్ములను కనుక దేవాలయంలో సమర్పించినట్లయితే గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది గౌరీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణారస దృష్టి వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా చక్కటి అన్యోన్య వాతావరణంలో ముందడుగు వేయడానికి అవకాశం ఎంతగానో ఉంది. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా కుక్కలకి ఆహారం వేస్తూ ఉండాలి. కుక్కలకి ఆహారం వేయటం ద్వారా కూడా కుటుంబ సభ్యులు చక్కటి అనురాగపూర్వకమైనటువంటి వాతావరణానికి నాంది వాక్యం పలకవచ్చు. దీని వెనక ఉన్న అంతరార్థాన్ని గమనించినట్లయితే కుక్కలు కేతు గ్రహానికి సంకేతంగా చెప్పవచ్చు. మానవ జీవితంలో నవగ్రహాలలో కేతువు యొక్క అనుగ్రహం సరిగా లేనప్పుడు కేతువు యొక్క శుభవీక్షణ లేనటువంటి తరుణంలో సభ్యుల మధ్య అన్యోన్య వాతావరణానికి కొద్దిగా ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉంది. కనుక కుక్కలకు ఆహారం వేయటం ద్వారా కేతువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది కేతువు యొక్క శుభ వీక్షణాన్ని పొంది కుటుంబంలో సభ్యులందరూ కూడా పరస్పర సహకారంతో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా కుక్కలు కాలభైరవ స్వరూపంగా కూడా చెప్పవచ్చు. కాలభైరవుడి యొక్క వాహనం కుక్క కనుక కుక్కకు ఆహారం వేయటం ద్వారా కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది కుటుంబంలో సభ్యులందరూ కూడా అన్యోన్య వాతావరణంలో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే గృహంలో సభ్యులెవరైనా సరే వీలైనప్పుడల్లా చిన్నపిల్లలకు తీపి పదార్థాలను పంచిపెట్టడం ద్వారా కూడా సభ్యులందరి మధ్య అన్యోన్య వాతావరణానికి నాంది వాక్యం పలకవచ్చు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. పసిపిల్లలు దేవతా స్వరూపంగా భావించవచ్చు. చిన్నపిల్లలు ఎవరైనా సరే భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి తప్పనిసరిగా పాత్రులవుతారు. కనుక చిన్నపిల్లలకు తీపి పదార్థాలను తినిపించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య వాతావరణానికి చక్కటి నాంది వాక్యం పలకవచ్చు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి ఏదైనా నదీ జలాన్ని ఒక పాత్రలో ఉంచి మీ గృహంలో ఉంచినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ప్రత్యేకంగా గృహంలో భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలతను పెంపొందింపజేసుకోవటానికి రాధాకృష్ణులను తప్పనిసరిగా ఆరాధన చేయాలి. రాధాకృష్ణులు చక్కటి ప్రేమతత్వానికి సంకేతంగా చెప్పవచ్చు. భార్యాభర్తలలో ఎవరైనా సరే ఓం రాధాకృష్ణాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేస్తూ రాధాకృష్ణుల యొక్క చిత్రపటానికి సువాసనలు కలిగినటువంటి పూలమాలను అలంకరించడం ద్వారా దంపతుల మధ్య సంభవించేటటువంటి విభేదాభిప్రాయాలను త్వరగా తొలగింపజేసుకోవటానికి అన్యోన్య దాంపత్యానికి నాంది వాక్యం పలకటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యతను పెంపొందింపజేసుకోవటానికి ఒక గ్లాసులో పాలు తీసుకొని ఆ పాలల్లో కొద్దిగా పంచదారను కలిపి ఆ పాలను మర్రి చెట్టు మొదట్లో పోయాలి. ఆ విధంగా పాలను మర్రి చెట్టు మొదట్లో పోసిన తర్వాత తడిసినటువంటి ఆ మట్టిని స్వీకరించి కొద్దిగా నుదుటన ధరించాలి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా భార్యాభర్తలు చక్కటి అన్యోన్య దాంపత్యానికి నాంది వాక్యం పలకవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకంగా భార్యాభర్తలిద్దరు దేవాలయంలో శనగపప్పును సమర్పించటం ద్వారా శనగపప్పు గురుగ్రహానికి సంబంధించింది కనుక గురుగ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఎలాంటి విభేదాభిప్రాయాలు లేకుండా దాంపత్య జీవితంలో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మొత్తం మీద పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్య దాంపత్యానికి నాంది వాక్యం పలకటానికి శాస్త్రంలో చెప్పినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలను విధి విధానాలను పాటించినట్లయితే చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కుజగ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందటానికి సమస్త కుజ సంబంధమైనటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి కుజుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఎలాంటి ఆహార పదార్థాలను స్వీకరించాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం.
ఏకాగ్రత లేకపోవడానికి రకరకాల కారణాలు ఒకటి ఏంటంటే మనసు కొంచెం సేపు చదవగానే ఇంకా చాలే ఆపేద్దాంలే తర్వాత చూద్దాంలే అనిపిస్తూ ఉంటుంది అలాగా కొంచెం సేపు అయ్యాక వద్దులే ఇప్పుడు వద్దులే మళ్ళీ చదువుదాంలే అనిపించిన టైంలో ఏం చేయాలంటే ఆ నిర్ణయాన్ని కాస్త పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉండాలి పోస్ట్‌పోన్ చేయడం అంటే ఇంకొక 5 నిమిషాలు చదివాక మానేద్దాంలే అని ఒక నిమిషం అనుకోగలిగితే మరొక 5 నిమిషాలు చక్కగా చదువుకోవచ్చు అంటే 5 నిమిషాల తర్వాత ఆపేస్తాంలే అని ఒక ధోరణితో మొదలు పెట్టొచ్చు అలాగ ట్రైన్ చేసుకుంటూ ఉండాలి 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అయ్యాక అప్పుడు ఆపుదాంలే అనుకోగలిగినట్టయితే గనుక ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇది ఒక మంచి మార్గంగా ఉపయోగపడుతుంది అలాగే ఇంకా ఏంటంటే ఏకాగ్రత పెరగడానికి ఏదైనా ఒక పేజీలో ఉన్నటువంటి అంశం చదువుకున్నాక దానికి కళ్ళు మూసేసుకోవాలి ఒక పేజీలో అంశం చదువుకునే వెంటనే రెండు కళ్ళు మూసుకొని రెండు అరచేతుల్ని కళ్ళ మీద పెట్టుకోవాలి కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని అంతకుముందు చదివినటువంటి పుస్తకం యొక్క బొమ్మని కళ్ళ ముందుకు వచ్చేలాగా చేసుకోవాలి ఆ పేజీలో చదివినటువంటి లైన్లు ఆ పేజీలో ఉన్నటువంటి బొమ్మలు అన్ని గుర్తు చేసుకుంటున్నట్టయితే గనక చక్కగా ఏకాగ్రత కుదురుతుంది మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీంతో పాటుగా ఒక ఆయుర్వేద మూలిక అంటే వసకొమ్ము అనేటువంటి ఆయుర్వేద మూలిక కూడా ఏకాగ్రత పెంచుకోవడానికి బాగా తోడ్పడుతుంది ఈ వసకొమ్ము ఏంటంటే మెదడుకి ఒక మంచి టానిక్ మెదడులో ఉండేటువంటి కొన్ని కొన్ని చక్కటి సెక్రీషన్స్ బాగా వచ్చి దృష్టి నిలవడానికి బాగా తోడ్పడుతుంది వసకొమ్ముని చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక అర చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దానికి తగినంత తేనెని కలపాలి ఈ తేనె కూడా కలిపినటువంటి ఈ వసకొమ్ము చూర్ణాన్ని నాలుకతో నాకుతూ తీసుకోవాలన్నమాట ఈ విధంగా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ముఖ్యంగా ఈ పరీక్షల ముందు ఒక నెల రోజుల ముందు నుంచి కనుక రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే పిల్లల్లో ఏకాగ్రత బాగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా వృద్ధి పొందుతుంది మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ధనయోగాలు అదృష్టాలు ఈ అంశానికి స్వాగతం ఇందులో ప్రధానంగా ఏ లగ్నం వారికి ధనయోగం పట్టేటటువంటి యొక్క అవకాశం ఏ విధంగా ఉంటుంది ఈ విషయాన్ని చర్చించుకుంటుంటే ఇప్పుడు మనం ప్రస్తుతంలో సింహ లగ్నానికి సంభవించబోయేటటువంటి విశేష మహా ధనయోగాన్ని తెలుసుకోబోతున్నాం బహుద్రవ్యస్య నాయకః అని సూత్రం విశేషమైనటువంటి ధనం సంభవించాలి అంటే పంచమాధిపతి పంచమంలో ఉండాలి అలాగే లాభాధిపతి లాభంలో ఉండాలి ప్రధానంగా గురుక్షేత్రాలు పంచమస్థానములైనప్పుడు ధనయోగం ఎలా ఉంటుంది బృహస్పతి నివసించేటటువంటి క్షేత్రాలు పంచమం కావాలంటే సింహలగ్నంలో జన్మించాలి సింహలగ్నంలో జన్మించినటువంటి జాతకులకి పంచమస్థానం గురుక్షేత్రం అవుతుంది పంచమం అంటే ఇక్కడ ధనుస్సు క్షేత్రం ధనుర్మండలం ఆలోచనా స్థానంగా మారినప్పుడు దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు వస్తాయి ఎందుకని అది బృహస్పతి క్షేత్రం బృహస్పతి దేనికి సంకేతం బృహస్పతి అంటే గురువు బృహస్పతి అంటే అర్థం బృహతాం దేవానాం వేదమంత్రాణం వా పతి బృహస్పతి అంటే విశేషమైనటువంటి మంత్రములకి దేవతలకి ఆలోచనలకి ఆయన పతి కాబట్టి ఆయన విద్యాధిపతిగా కీర్తిని పొందారు విద్య అంటే జ్ఞానము గ్రహించుట వివేకాన్ని సమకూర్చుకునుట తెలివితేటలని ప్రదర్శించుట తెలివితేటల్ని వృద్ధి చేసుకునుట ఇలాంటి యొక్క పదములతో ఉన్నటువంటి ఈ బృహస్పతి క్షేత్రం సింహ లగ్నం వారికి పంచమ క్షేత్రం అవుతుంది అసలు సింహ లగ్నం అంటేనే విశేషమైనటువంటి ధర్మయుతమైన క్షేత్రం ఇది అగ్నిస్వభావం కలిగినటువంటిది అగ్నిస్వభావం దేనికి సంకేతం అంటే ధార్మిక బుద్ధికి అంతశ్చేతనానికి సంకేతం అంటే సింహలగ్నంలో ఎవరైనా జన్మిస్తే సింహలగ్నము సింహరాశి రెండు పదాలున్నాయి చంద్రుడు సంచరించేటటువంటి కాలాన్ని రాశి అంటాం 2.5 రోజులు చంద్రుడు సింహరాశిలో సంచరిస్తే దాన్ని సింహరాశి అని వ్యవహరిస్తాం ఈ 2.5 రోజుల్లో దగ్గర దగ్గరగా 2 సార్లు లేదా 3 సార్లు సింహలగ్నం తిరుగుతుంది సింహలగ్నం అంటే 2 గంటల వ్యవధి యొక్క సమయాన్ని లగ్నము అని వ్యవహరిస్తాం 2 గంటల వ్యవధిలో జన్మించినటువంటి ప్రతి వాళ్ళకి కూడా జాతక చక్రం మారిపోతూ ఉంటుంది మరి నక్షత్రాన్ని ఆధారం చేసుకొని రాశిని ఆధారం చేసుకొని కనుక చూస్తే 2.5 రోజులైనా 2.5 రోజులైనా ఆ చంద్రుడు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ 2.5 రోజుల్లో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ సింహ రాశే చూపిస్తాం అంటే మఘా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తర మొదటి పాదం ఈ 9 పాదాలు కలిపి మనం సింహరాశిగా వ్యవహరిస్తాం ఈ సింహరాశికి సింహ లగ్నానికి తేడా ఏమిటయ్యా అంటే లగ్నము రాజయోగాన్ని విశేషమైనటువంటి అదృష్ట యోగాల్ని
धन योगी उन्नतमेंट स्थिति తెలుసుకోవడానికి అవసరమైనటువంటి పరిజ్ఞానానంతా కూడా లగ్నముగా వ్యవహరించి లగ్నాన్ని ఆధారం చేసుకొని జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థానాల్ని మనం పరిశీలన చేస్తాం ఆ క్రమంలో ఇక్కడ పంచమేతు గురుక్షేత్రే తస్మిన్ గురు యుతేపిచ లాభే బుధయుతే జాతో బహుద్రవ్యస్య నాయకః లాభే బుధయుతః జాతః సింహానికి లాభము మిథునమైంది ఈ మిథున రాశి బుధునికి సంబంధించిన క్షేత్రం సింహానికి ధనక్షేత్రం కూడా కన్యైంది కన్యా రాశికి కూడా అధిపతి బుధుడు ఈ బుధుడు ఏకాదశంలో ఉంటే అక్కడ పంచమంలో బృహస్పతి ఉంటే విశేషమైనటువంటి లాభే బుధయుతే జాతో బహుద్రవ్యస్య నాయకః విశేషమైన ద్రవ్యం లావాలంటే లాభంలో లాభాధిపతి ఉండాలి సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళకి లాభాధిపతి బుధుడు అవుతున్నారు అలాగే పంచమ స్థానమైనటువంటి ఈ బృహస్పతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ ధనుర్మండలంలోకి ప్రవేశిస్తారు కాబట్టి ఈ పంచమ క్షేత్రం బృహస్పతితో నిండి కనుక ఉన్నట్లయితే అది విశేషమైనటువంటి ధనాన్ని ఇస్తుంది జాతక చక్రంలో పంచమంలో బృహస్పతి లాభంలో బుధుడు ఇలా ఉండగా జన్మించినటువంటి జాతకులకు విశేషమైన ద్రవ్యం లభిస్తుంది అని ఈ శాస్త్రం చెబుతోంది బృహత్పరాశర హోరా శాస్త్రంలో 42వ అధ్యాయంలో మొత్తం అధ్యాయాలన్నీ 98 అధ్యాయాలు ఈ 98 అధ్యాయాల్లో ఎక్కువగా చెప్పబడ్డటువంటి అంశం ఏంటంటే జ్ఞానము విద్య తెలివితేటలు గౌరవము ధర్మము నీతి వీటి తర్వాత ఎక్కువగా చెప్పింది ధనం ఐశ్వర్యం మానవ జీవన విధానాన్ని సూచించేది శాసించేది ధర్మాన్ని తీసుకొచ్చేది గౌరవాన్ని ఇచ్చేది ధనం కాబట్టి ఇక్కడ విశేషమైన ధనం రావాలంటే సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఏ దేవుణ్ణి ఆరాధించాలి లాభాధిపతి ఎవరు లాభాధిపతి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి గ్రహం శ్రీమన్నారాయణమూర్తి కారణం బుధుడు ఇక్కడ విశేషంగా యోగిస్తున్నారు కాబట్టి బుధుడు ఎవరికైతే లాభాధిపతిగా వ్యవహరిస్తారో వాళ్ళకి బుద్ధి బలము చైతన్యవంతమైనటువంటి చురుకుదనము హాస్యము చతురత ఇవన్నీ లభిస్తాయి కాబట్టి ఈ ఆరాధ్య దైవంగా చెప్పబడ్డటువంటి అదృష్ట దైవం బుధుడు కాబట్టి బుధుణ్ణి ధ్యానించాలి ఇంకా విశేషమైనటువంటి ఐశ్వర్యం రావాలంటే దానికి తెలివితేటలు మూలమవుతాయి తెలివితేటల్ని ప్రసాదించే గ్రహం ఇక్కడ దేవగురువైన బృహస్పతి విద్యాపరంగా పైకి రావాలన్నా గౌరవం పెరగాలన్నా అభిమానం పెరగాలన్నా సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు రావాలన్నా ఆలోచన బుద్ధిబలం బాగుండాలి మేధాశక్తి ధారణాశక్తి ఇవన్నీ ఉంటేనే ఐశ్వర్యం వస్తుంది ఐశ్వర్యం ఎక్కడి నుంచో రాదండి మన ప్రవర్తన మన గుణము మన వినయము మన సామర్థ్యము మన శక్తి మన మంచితనం మనకి ఉన్న దైవబలం పెద్దల యొక్క ఆశీర్వచనం పెద్దల ఆశీర్వచనం కావాలంటే బృహస్పతి యొక్క అనుగ్రహం కావాలి ఇందులో ఏవి లోపిస్తున్నా కూడా ఈ సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళు పంచమాధిపతిగా ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతిని ధ్యానిస్తే వాళ్ళకి ఐశ్వర్యంతో పాటు తెలివితేటలే కాకుండా మంచి సామర్థ్యము ఉపయుక్తమైనటువంటి కాలానుగుణ్యమైన ఐశ్వర్య సంపద వస్తుంది ఇక్కడ బృహస్పతికి సంబంధించిన ధ్యానం అంటే బృహస్పతి ఈశ్వరారాధనా ప్రియుడు లగ్నాధిపతి ఎవరు సూర్య భగవానుడు అనుకూలంగా ద్రవ్యం మనకి వశం కావాలి అంటే సింహలగ్న జాతకులు సింహరాశి వాళ్ళు కాదండి సింహరాశి వాళ్ళు ఏ లగ్నంలోనైనా జన్మించవచ్చు మఘా నక్షత్రం ఉన్న రోజున సింహరాశి ఉంటుంది పుబ్బా నక్షత్రం ఉన్న రోజున సింహరాశినే ఉంటుంది ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం ఉన్న రోజున కూడా సింహరాశే ఉంటుంది ఒక రోజులో ఈ దినచక్రం అంతా తిరుగుతుంది కాబట్టి ధనయోగం సంభవించాలంటే యోగము యోగం అంటే కలయిక రెండు గ్రహముల యొక్క సంయోగము లేదా రెండు భావాల యొక్క సక్షేత్ర స్థితి యోగానికి సంకేతం ఇప్పుడు మనం చెప్పుకునే అంశంలో సహజమైన ధనయోగాలు ద్వితీయాధిపతి వల్ల వస్తాయని చెప్పుకున్నాం అంటే ఎలా వస్తాయి అవి వాక్స్థానం వల్ల వస్తాయి ద్వితీయం ధనవాక్ విత్తం కుటుంబం ఇవి రెండవ స్థానానికి ఉన్నటువంటి పేర్లు ఈ వాక్స్థానం వల్ల ఐశ్వర్యం వస్తుంది కుటుంబ అభివృద్ధి కోసమే ఐశ్వర్యం వస్తుంది మనం జీవించడానికి ఐశ్వర్యం వస్తుంది అది సహజమైన ధనయోగం కానీ ఇక్కడ యోగం వల్ల వస్తుంది సహజత్వానికి యోగం అనే పదం వాడాం యోగం అనే పదం ఎక్కడ వాడతాం విశేషే యోగ అని సూత్రం ఎక్కడ అవసరమో అక్కడ యోగ శబ్దం వస్తుంది
బుద్ధి మనస్సు కలిస్తే అక్కడ శ్రద్ధ అనే యోగం ఎలా అయితే ఉత్పన్నమవుతుందో పంచమాధిపతి లాభాధిపతి ఈ లాభం అనే దానికి మరొక పేరు అదృష్ట స్థానం జ్యోతిష పరిభాషలో ఆయస్థానము మనకు రెండు పదాలు ఉన్నాయి ఆయుస్థానము ఆయస్థానము ఆయువు అంటే బ్రతికి ఉండడానికి అవసరమైనటువంటి ఇంధన సామర్థ్యాన్ని ఆయుస్థానము అనంటాము ఆయస్థానము అంటే నిలవ చేయడానికి ఉపయుక్తమైనటువంటి భాండాగారం అలాగే అదృష్టాన్ని దాచుకునే ఆ స్థలాన్ని ఏమంటాం ఆయస్థానము అంటాం ఆయము అంటే లాభం లాభం అంటే ఏకాదశం ఏకాదశానికి అధిపతి సాక్షాత్తు ఈశ్వరుడు పరమేశ్వరుని ఎవరైతే నిరంతరాయమానంగా రాశి అనే భేదం లేకుండా లగ్నం అనే భేదం లేకుండా నక్షత్రం అనే భేదం లేకుండా ఎవరైతే ఈశ్వరుణ్ణి పరమ నిష్ఠతో శ్రద్ధతో భక్తితో ఒక్కసారి మనఃపూర్వకంగా ఓం నమ శివాయ అనే శబ్దం కానీ ఎలాంటి పరమేశ్వర నామాన్నైనా సరే నామోక్త్య నామాన్ని కనుక స్మరిస్తారో వాళ్ళకి అదృష్టం పడుతుంది ఈశ్వరుడి వల్ల లభించేది అదృష్టం మరి కోణస్థానం చెప్పుకున్నాం ఇప్పుడు ఆయస్థానం చెప్పాం ఇప్పుడు కోణస్థానం అంటే పంచమం పంచమానికి మరొక పేరు కోణం కోణానికి మరొక పేరు త్రికోణం ఈ త్రికోణాన్ని ఎక్కడెక్కడ వాడతారు ఈ పదాన్ని అంటే లక్ష్మీ స్థానముల కింద ఉపయోగిస్తారు త్రికోణంతో లక్ష్మీస్థానం త్రికోణ సత్ త్రికోణము అంటే అర్థమేమిటి లక్ష్మీస్థానం లక్ష్మీ నివాస యోగ్యమైనటువంటి జాతక స్థానాన్ని త్రికోణములు లక్ష్మీ నివాసం రెండు చోట్ల ఉంటుంది జాతక పరిభాషలో ఒకటి పంచమ స్థానంలో ఉంటుంది రెండవది భాగ్య స్థానంలో ఉంటుంది ఐశ్వర్యం ఉన్నదా లేదా అన్నప్పుడు జాతకంలో ప్రధానంగా 9వ ఇంటిని 5వ ఇంటిని మనం ప్రత్యేకంగా చూస్తాం భాగ్యస్థానాన్ని చూస్తున్నప్పుడేమో అప్రయత్నమైన ధనం వస్తుంది మన ప్రయత్నం ఏం లేదు మన తల్లిదండ్రుల యొక్క ప్రయత్నం వాళ్ళు చదివించడం ద్వారాగా లభ్యమైన జ్ఞానము ద్వారా సంపాదించిన విద్య వల్ల వచ్చినటువంటి ఐశ్వర్యం కాబట్టి సింహలగ్నం వాళ్ళకి విశేషమైన ఐశ్వర్యం రావాలి అంటే బృహస్పతి బుధుడు వల్ల పంచమంలో అంటే ధనుస్సులో బృహస్పతి ఏకాదశంలో బుధుడు వల్ల వస్తుంది మరిన్ని విశేషాలని రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించేటటువంటి యోగాసనాల్ని పరిశీలిద్దాం విషజ్వరాల్ని నివారించడానికి సూర్యభేదన ప్రాణాయామం చక్కగా ఉపయోగపడుతుంది సూర్యభేదన ప్రాణాయామాన్ని ఆచరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ చెందుతుంది ఎలాంటి జ్వరాలు శారీరక తాపాలు కళ్ళమంట అధిక దప్పిక నోరు తడారిపోవడం వంటి సమస్యలకు సూర్యభేదన ప్రాణాయామం మంచి పరిష్కారాన్ని చూపుతుంది సూర్యభేదన ప్రాణాయామాన్ని ఆచరించే విధానం పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని ఎడమ చేతితో చిన్ముద్ర ప్రదర్శించాలి కుడిచేతి ఉంగరపు వేలును ముక్కు ఎడమ రంధ్రంపై ఉంచి కుడి రంధ్రంతో గాలి తీసుకోవాలి శ్వాసను కొద్దిసేపు బంధించాలి ఆ తరువాత ముక్కు ఎడమ రంధ్రం నుంచి శ్వాసను మెల్లగా విడుదల చేయాలి ఈ ప్రాణాయామాన్ని 2 నిమిషాల పాటు కొనసాగించడం ద్వారా శరీరంలో ఉష్ణోగ్రత సమతౌల్యం చెందుతుంది XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం అందమైనటువంటి గృహం దానికి తగ్గట్టుగా ప్రహరీ గోడ అబ్బా ఎంత బాగుందనండి వాళ్ళ ఇల్లు ఆ ప్రహరీ గోడ మాత్రం చాలా బాగా కట్టారు అలా చూడగానే ఆకర్షించేటువంటి తీరుతెన్నులు ఈ ప్రహరీ గోడ విషయంలో కూడాను వాస్తుశాస్త్రం పాటించాల్సిమా ఇష్టం వచ్చినట్టుగా అందం ఉంటే చాలు అని చెప్పేసి కట్టినట్లయితే విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రహరీ గోడ విషయంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఏమిటో వాస్తుశాస్త్రంలో చాలా చక్కగా వివరణ ఇచ్చారు కాబట్టి ప్రహరీ గోడ ఇంటి యొక్క దిక్కులను నిర్ణయిస్తుంది దిక్సూచి సహాయంతో దిక్కులను నిర్ణయించి ఆ దిక్కులకు అనుగుణంగా ప్రహరీ నిర్మించటం అనేది
వాస్తు శాస్త్రరీత్యా చాలా గొప్ప విషయంగా ప్రతి ఒక్కరూ భావించాలి. ప్రహరి ఎత్తు మందం ఎలా ఉండాలి అనే విషయాలు కూడా ఆలోచించాలి. తూర్పు ప్రహరీ కంటే పడమర ప్రహరీ ఎత్తుగాను మందంగాను ఉండాలి. ఉత్తరపు ప్రహరీ కంటే దక్షిణ ప్రహరీ ఎత్తుగా మందంగా ఉండే విధంగా నిర్మాణం చేయాలి. పడమర ప్రహరీ తూర్పు ప్రహరీ కంటేను మరియు ఉత్తర ప్రహరీ కంటేను ఎత్తుగా ఉండాలి. అంటే దక్షిణ ప్రహరీ ఉత్తర ప్రహరీ కంటే మరియు తూర్పు ప్రహరీ కంటే ఎత్తుగా ఉండాలి. గోడ మందానికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. దక్షిణం పడమర గోడలు మందంగాను, తూర్పు ఉత్తరపు గోడలు మందం కొద్దిగా తక్కువగాను, ఎత్తు విషయంలో దక్షిణం కన్నా ఉత్తరం తక్కువగాను, పడమర కన్నా తూర్పు ఎత్తు తక్కువగాను నిర్మాణం చేయాలి సుమా అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ప్రహరీ యొక్క పునాది లోతు నాలుగు వైపులా కూడా సమానంగా ఉండాలి. అయితే ప్రహరీ నిర్మించేటప్పుడు ఈశాన్య మూల కించిత్తు కొద్దిగా పెరిగేటట్టుగా నిర్మించడం మంచిది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్యం పెరిగిన స్థలం దొరకనప్పుడు మన స్థలంలో తూర్పు ఆగ్నేయంలో కొంత స్థలం త్యాగం చేసి ప్రహరీ మొదలుపెట్టి ఈశాన్యం పెంచుతూ ప్రహరీ గోడను నిర్మించాలి సుమా. ఉత్తర వాయువ్యంలో కొంత స్థలం వదిలి ఉత్తర ఈశాన్యం పెంచుతూ ప్రహరీని నిర్మించాలి. ఈశాన్యం రెండు అంగుళాల నుంచి పెంచవచ్చు. ఈశాన్యంలో మాత్రం వృత్తాకార ప్రహరీ నిర్మించకూడదు. ఈశాన్య ఖాళీ కోణంగానే ఉండాలి. ఆ ఈశాన్యంలో ఖాళీ ఉందే కోణంగానే ఉండాలి. వృత్తాకారంగా ఉంటే మూలలో కొంత ఈశాన్యం తగ్గినట్టే అవుతుంది కదా. ఇది అసలు విషయం. ఇకపోతే వాయువ్య మూల ఉత్తర వాయువ్యం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పెరగకూడదు. పడమర వాయువ్యం కొంచెం పెరిగినా పర్వాలేదు, తగ్గకుండా మాత్రం చూసుకోవాలి. వాయువ్యం మూల కోణం కానీ వృత్తాకారం కానీ ప్రహరీ నిర్మించవచ్చు. నైరుతి మూల స్థలం ఎత్తుగా ఉండటం, ఒకవేళ నైరుతి పెరిగితే నైరుతి కన్నా కూడా ఈశాన్యం ఇంకా పెరిగి ఉండాలి, లేకపోతే నైరుతి హాని చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే ప్రహరీ గోడల విషయంలో ఈ యొక్క తత్వాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. గోడ కట్టిన తర్వాత ఆ గోడకి వేసేటువంటి ఆ డిజైన్స్ విషయంలో కూడాను ఎక్కడా కూడా కోణ వికిరణము అనేటువంటిది రాకూడదు. కోణం చక్కగా ఉందా లేదా చూసుకోవాలి. అంతేగాని చక్కటి గోడ ఎప్పుడు గాలి వీచినప్పుడు మట్టి పడినప్పుడు ఆ మట్టి అంతా కూడాను మీరు వేసినటువంటి ఆ డిజైన్స్లో ఇరుక్కుపోయి ఒక నెల 15 రోజులు కాగానే ఆ కాంపౌండ్ వాళ్ళు చూడటానికి చాలా అందవిహీనంగా కనిపిస్తుంది. అందుచేత ఎక్కువ డిజైన్లు లేకుండా సాఫ్ట్గా చాలా చక్కగా అందంగా కనిపించేటువంటి విధి విధానంలో గృహానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవటం అనేది కూడా వాస్తుశాస్త్రంలో గమనించాల్సిన ముఖ్య సూత్ర ప్రాతిపదిక. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే సకల దోష నివారణార్థం వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. దోషాలు అనేటువంటివి పలు రకాలుగా కనిపిస్తాయి మనకు వాస్తుశాస్త్రరీత్యా కూడా. అయితే స్వస్తిక్ అనేటువంటిది చాలా కళ్యాణకారకత్వాన్ని ప్రసాదించేది. మనం పండగల్లోనూ పబ్బాల్లోనూ తప్పనిసరిగా కళ్యాణకారకత్వాన్ని సూచించేటువంటి మామిడి కొమ్మలు ఆకులు చక్కగా ఇంటి గుమ్మానికి అలా అలంకరించేటువంటి విధి విధానం ఉంది. అలాగే మామిడి చెక్కతో చేసినటువంటి స్వస్తిక్ చాలా చక్కగా తయారు చేయించి అది పూజా మందిరంలో పెట్టి గనక మీరు గనక పూజ చేసినట్లయితే లేక
మీ నగదు బీరువాలో గనక పెట్టుకున్నట్లయితే ఆ మామిడి కొమ్మతో తయారు చేసిన స్వస్తిక్ అనేటువంటి గుర్తు కళ్యాణకారకత్వాన్ని అనిష్ట పతనాల్ని నివారించడానికి సహకరించేటువంటి గొప్ప తత్వాన్ని ప్రసాదిస్తుంది సుమా. ఇలా గనక చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పేసి శాస్త్రవచనం. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు యోగాసనాలు ఏమిటో చూద్దామా. మరి ద్విహస్త ఉదరబంధ ద్విపాద ఉత్థానాసనం, ఇది కూడా విషజ్వరాల నివారణకు, సాధారణ జ్వరాల నుంచి సత్వరం కోలుకోవడానికి ఉపకరిస్తుంది. ఈ ఆసనాన్ని ఆచరించే విధానం, నేలపై వెల్లకిలా పడుకుని రెండు కాళ్ళు మెల్లిగా పైకి ఎత్తాలి. రెండు చేతుల్ని ఛాతీపై పెట్టి నమస్కార ముద్ర అవలంబించాలి. ద్విహస్త ఉదరబంధ ద్విపాద ఉత్థానాసనం సాధన చేయడం ద్వారా జ్వర లక్షణాలు, జ్వరం వల్ల ఏర్పడే ఇతర పరిణామాలు దూరమవుతాయి.